అరే తిరుపతిరా, అట్లా ఖాళీ కూర్చోపోతే ఏదో పని చూసుకోవచ్చుగా. నేను ఖాళీగా ఏడున్నానమ్మా, పని చూసుకుంటూనే ఉన్నాను. అలా కాదయ్యా, అన్నయ్య అక్కడే కష్టపడి మనల్ని పోషించుతున్నాడు. నువ్వు కూడా ఏదో పని చేస్తే వాడికి సహాయపడతావు కదా. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు వాడిని వెనకేసుకొచ్చి మాట్లాడుతావు? నాకు జాబ్ వచ్చినప్పుడు మీ ఇద్దరిని పోషిస్తా. ఏంట్రా గొంతులేస్తుంది, పంచాయతీ జాతకాన్ని దద్దామవే నువ్వు మాట్లాడుతున్నావా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అయ్యా పెద్దోడా, నువ్వు కూడా ఇలా కోపడి చెట్టావయ్యా, వద్దయ్యా. ఆ విషయం ఆడి చెప్పు, నాకు కాదు. వీళ్ళిద్దరు ఎలా కొట్టుకుంటున్నారు, ఎవరికి ఏమైందో. ఏరా డబ్బులు తీసుకున్నావుగా, తిరిగి ఇవ్వాలని తెలుదా? ఇంకో వారంలో ఇచ్చేస్తానండి. ఏంట్రా ఇచ్చేది? నా తమ్ముడు కలరి పెట్టుకుంటావా? వాడు మాకు డబ్బులు ఇవ్వాలన్నా. ఎంత? 5000 ఇస్తావా? ఇదిగో రారా. ఏరా రే, అన్న సంపాదనతో బతికేటోడా, సిగ్గుండాలరా ఇలా ఆడంగోడిలో బతకడానికి. ఎటైనా వెళ్ళి చావరా రే. రూపాయి సంపాదించడం చేత కాదు గాని పౌరుషం వచ్చిందా? పోరా రే. అమ్మా ఉద్యోగం చేస్తేనే మనిషి అమ్మా, నేను ఉద్యోగం కోసం ఎంత కష్టపడుతున్నానమ్మా, కానీ నాకు ఉద్యోగం ఎవరు ఇవ్వట్లేదు. ఎవడో కాకయ్యా, నేనే పని చేయట్లేదని ఆ నా కొడుకు నన్నే మాట పడితే ఆ మాట ఉన్నాడమ్మా. అమ్మా నేను చచ్చిపోతానమ్మా, నేను చచ్చిపోతా. ప్రసాద్ ప్రసాద్ ఆగు. ఏంటి సార్? మొన్న ఉద్యోగం కోసం రెజ్యూమ్ ఇచ్చావు కదా, నీ క్వాలిఫికేషన్ చాలా బాగుంది, ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను. అవునా సార్? అవునాయా, నెలకి 30,000 రూపాయలు జీతం, రేపు నుంచి వచ్చేసే. సార్ నాకు ఉద్యోగం అవసరమే సార్, కానీ నాకంటే మా తమ్ముడికి ఇంకా ఎక్కువ అవసరం సార్, నా జాబ్ మా తమ్ముడికి ఇచ్చేయండి సార్. అదేంటయ్యా, నేను నీకు ఉద్యోగం ఇద్దాం అనుకుంటే నువ్వు మీ తమ్ముడికి ఉద్యోగం ఇమ్మని అడుగుతున్నావు? మా తమ్ముడు నాకంటే ఎక్కువ చదువుకున్నాడు సార్, ఈ జాబ్ నాకంటే మా తమ్ముడు చాలా అవసరం సార్, దయచేసి ఈ జాబ్ మా తమ్ముడికి ఇచ్చేయండి సార్, ఈ చేతులు కదా కావాలనుకోండి సార్. సరేనయ్యా, ఈ ఉద్యోగం నీ తమ్ముడికే ఇస్తాను. ఇప్పుడు నీ డెలివరీకి బైక్ కావాలి కదా, మీకున్నది ఒక్కటే బండి, మరి ఎలా? నేను ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు సార్, నా తమ్ముడు నన్ను రాజాలా చూసుకుంటాడు. సరే రేపటి నుంచి రమ్మాను. తమ్ముడు నీకు జాబ్ వచ్చిందిరా? ఎలా అన్నయ్యా? నీ చదువు నీ తెలివితేటలు జాబ్ ఇచ్చారా, నెలకి 30,000 రూపాయలు జీతం, రేపటి నుంచి రమ్మన్నారు. నా దగ్గర బైక్ లేదు కదన్నయ్యా. నా బండి వేసుకెళ్ళి తమ్ముడు. చాలా థ్యాంక్ యూ అన్నయ్యా. ఏంటమ్మా నీకు ఉద్యోగానికి బండి ఎలాగయ్యా? తమ్ముడు జీతం రాగానే 10,000 కడితే ఫైనాన్స్ లో బండి ఇస్తారు, ఫైనాన్స్ లో బండి రాగానే మళ్ళీ జాబ్ కి వెళ్తాను, అప్పటి వరకు నిన్ను నన్ను తమ్ముడు చూసుకుంటాడు. నమస్తే సార్, నేను దుర్గాప్రసాద్ వాళ్ళ తమ్ముడిని. తిరుత్తరావు అంటే నువ్వేనా? రావయ్యా కూర్చో. ఏంటి తిరుత్తరావు వెళ్ళిపోతున్నావా? ఆ వర్క్ మొత్తం అయిపోయింది సార్, వెళ్ళిపోతున్నాను. సరే తిరుత్తరావు, మీ అన్నయ్యకి బండి లేక ఇబ్బంది పడుతున్నాడు కదా, ఒక 20,000 రూపాయలు ఫోన్ పే చేస్తాను, సెకండ్ హ్యాండ్ వెహికల్ ఒకటి కొనుక్కోమని చెప్పు. ఓకే సార్. చేసా చూడు తిరుత్తరావు. వచ్చినాయి సార్. హలో, మీ అకౌంట్ ఒక 20,000 రూపాయలు కొట్టాను, చూసుకో. ఆ సరే. ఎవరితోనే ఫోన్ మాట్లాడతావు? ఇంకెవరితో అమ్మా? మీ అల్లుడితోనే. అమ్మో వాయో, మీ నాన్న ఇంట్లోనే ఉన్నాడే. ఎందుకమ్మా భయం? ఎప్పటికైనా నాన్నకు తెలియాల్సిందేగా. మీ నాన్న తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ పని పాట లేని ఎవరికి చెప్పబెట్టకుండా పెళ్లి చేసుకున్నావు, వాడు అక్కడ నువ్వు ఇక్కడ. అమ్మా మా ఆయన గురించి తప్పగా మాట్లాడగాకు, మా ఆయనకు జాబ్ వచ్చింది, నెలకి 30,000 రూపాయలు జీతం. ఇప్పుడే నాకు 20,000 ఫోన్ పే చేశాడు. అవునా అమ్మా, ఎంత శుభవార్త చెప్పావే. శారదా ఏంటా గోళ? ఏమీ లేదండి అమ్మా, నేను మాట్లాడుకుంటున్నా. ఫస్ట్ రోజు డ్యూటీ ఎలా ఉంది తమ్ముడు, ఇబ్బంది ఏం లేదుగా? బానే ఉందలే. అమ్మా. ఏంటయ్యా? తమ్ముడికి వాళ్ళు సారు నాకు ఇవ్వమని 20,000 రూపాయలు ఇచ్చానంటమ్మా, అడుగమ్మా. సరేనయ్యా. అయ్యా మీ వాండ్ర గారు 20,000 ఇచ్చాడంటగా. ఆ ఇచ్చాడమ్మా, ఏంటి ఇప్పుడు? అయ్యా అయ్యంట అన్నకి అయ్యా బైక్ కొనుక్కొని డ్యూటీకి వెళ్తాడంట. వాడు డ్యూటీకి వెళ్ళి ఏం పడుతాడు, అయినా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇయ్యాల్సిన అప్పుల వాళ్ళకి ఇచ్చేసా. మా సార్ డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు అంటున్నారు, కానీ కట్టేది నేను, వాళ్ళు కడతారేంటి?
మచ్చా నన్ను కొట్టినోడు వస్తున్నాడు, వాడెంతంటే చూసేయాలి ఇవాళ. అలా చూసుకుందాం. ఏరా రే, మొన్న రెచ్చిపోయావు, జాబ్ పోయిందంటగా, దోల తీరిందా? తమ్ముడు బాధలో ఉన్నారా, వదిలేయండిరా. వదిలేదేలే, నువ్వు మొన్న మావాడి కొట్టినప్పుడు ఉండలేదు ఈ బాధ, దెబ్బకి దెబ్బ తీయాల్సిందే. మొన్న మా తమ్ముడు చొక్కా పట్టుకున్నారని కోపంతో కొట్టారా, క్షమించండిరా. వీలైతే ఏదైనా జాబ్ చూసి పెట్టండిరా. జాబు లేదు, పక్కలేదు, ఏమి వచ్చా నువ్వు? ఏమ్మా, ఎన్ని రోజులు నేను ఒక్కనే కష్టపడాలి? వాడేమో ఇంట్లో ఖాళీ కూర్చున్నాడు, వాడిని ఏదైనా పని చేయమని చెప్పొచ్చుగా. రేపటి నుంచి వాడు ఏదో ఒక పనికి వెళ్ళకపోతే బాగో చెప్తున్నా. గట్టిగా రేగాకయ్యా, వాడు వింటాడు. వినాలని గట్టిగా మాట్లాడుతున్నా. మా తమ్ముడు కాలేజీ ఫీజు కట్టాలన్నావు కదా, ఇదిగో మా కట్టేమను. సరే అయ్యా. మా మర్చిపోయాను, సాయంత్రం నీ రావడం లేట్ అయింది, ఇంటో అని వస్తాడు, ఈ రెంటికి చేయమ్మా. బయట ఎండగా వంద పది గాగెళ్ళయ్యా. ఎండ దెబ్బ తగిలిద్దని నేను ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎక్కువ రావమ్మా. ఎవరికి చెప్పుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు, నన్ను తీసుకొచ్చి మా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయావు. ఇంకెప్పుడు చూస్తావు మా నాన్నకి, మీ ఇంట్లో వాళ్ళకే? అప్పుడంటే నాకు జాబ్ లేదే, ఇప్పుడు నాకు జాబ్ ఉంది, నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. మీ నాన్నకి చెప్తా, ఒప్పుకున్నాడా సరే, లేదంటే నేను లేపుకొని వెళ్ళిపోతా. అమ్ము, నేను మా ఇంట్లో వదిలేసి రాలేను, నువ్వు వచ్చి మా నాన్ని మా అన్నయ్య నొప్పించి తీసుకెళ్ళు. నువ్వు అలా అంటే అలానే, సర్లే ఏదో ఒకటి చేసి మీ అన్నను మీ నాన్న నొప్పిస్తాలే. అరే తమ్ముడు, ఒక నిమిషం లైన్లో ఉండివే. ఏంట్రా, ఈ రోజు నీకు సెలవే అనుకుంటా కదరా, కొంచెం పడ్డవరా జాబ్ ఎత్తుకుంటాను. ఎవరు చెప్పాడు నేను సెలవు పెట్టానని? అయినా నాకు చాలా పనులు ఉన్నాయి, నేను బండి వాళ్ళు వెళ్ళు. ఎవరితో ఉండి మాట్లాడుతున్నారు? ఎవడా ఉన్నాళ్ళే, మా ఇంట్లో ఒక పని పాట లేనుడు. అమ్మా ఏంటయ్యా, ఉద్యోగం ఎత్తుకోవడానికి సిటీకి వెళ్తున్నానమ్మా, ఆటో ఛార్జీ కూడా డబ్బులు లేవు, ఓ 100 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా. 100 రూపాయలు లేవయ్యా, 50 రూపాయలు ఉన్నాయి, సరిపోతాయ్యా. సరిపెట్టుకుంటాలే, ఇవ్వమ్మా. మా తమ్ముడు కాలేజీ ఫీజు కట్టాలన్నావు కదా, ఇదిగో మా కట్టేమను. ఏమండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, మీరేం పేపర్ చదువుతా కూర్చున్నారు, వెళ్ళి సరుకులు తీసుకురండి. సరుకులు నేను తీసుకురావడం ఏంటి, నీ సుపుత్రుడు ఏమయ్యాడు? అబ్బాయా, పాపం పడుకున్నాడండి. ఇప్పుడుదా పడుకోవడం ఏంటి, టైం 11 అవుతుంది, నువ్వు గారాబం చేయబట్టే ఆ నా కొడుకలా తయారయ్యాడు. ఇటు సంచి లేనా కొడక. అయ్యో ఏంటండి, పిల్లల్ని అలా కొడుతున్నారు? కొట్టాలో నరకాలా, అర్ధరాత్రులు తిరగటం, మధ్యాహ్నం వరకు పడుకుంటాం, ఇదే పని అయిపోయింది, వెళ్ళి సరుకులు పట్టరు. డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులు అంటే ఇచ్చి పంపేవాడికి. అలాగేనండి. ఇక్కడ ప్రసాద్ అంటే ఎవరు? నేనే సార్, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అలాగే సార్. రావయ్యా కూర్చో. నీ రెజ్యూమ్ బాగుందయ్యా, జాబ్ వచ్చేస్తుంది, ఇక నీ లైఫ్ సెట్ అయినయ్యా. కానీ ఏంటి సార్? చిన్న విషయమే, 2 లక్షలు కడితే నీకు జాబ్ వచ్చినట్టే. 2 లక్షలా? ఛార్జీకి డబ్బులు లేక మా అమ్మని అడిగి 50 రూపాయలు తీసుకొని వచ్చాను సార్. ఈ పరిస్థితుల్లో 2 లక్షలు అంటే కష్టమే సార్. డబ్బులు లేకపోతే పనులు జరగవు. అలా అనుకోండి సార్, ఈ సమయంలో నాకు జాబ్ చాలా అవసరం సార, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, మీ దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. ఎక్కడి నుంచి వస్తారయ్యా మీలాంటి వాళ్ళు, ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఇలాంటి వాళ్ళు లోపల రానివద్దని? ఎలా బయటికి? అయ్యా ఒంట్లో బాగా 500 అయ్యా చూపించుకుంటా. 500? నాకు శాలరీ పర్లేదమ్మా, నా దగ్గర లేవు. ఇయ్యా పెన్షన్ రావటంతో నేను ఎత్తానయ్యా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఇంటి కట్టేది నేను, కరెంటు బిల్లు కట్టేది నేను, ఇంట్లోకి సరిపోయేది నేను, అన్ని నీ పెన్షన్ డబ్బులతోనే చేస్తున్నానా? హలో. ఏమండి, ఆన్లైన్ లో డ్రెస్ ఆర్డర్ పెట్టాను, 500 ఫోన్ పే చేయండి. ఓకే ఫోన్ పే చేస్తాను బంగారం, కొట్టాను చూడు.
అన్నా. ఏంటి తమ్ముడు, పని ఏదన్నా ఉంటే ఇవ్వండి అన్నా, చేసుకుంటాను. ఇక్కడేం పని ఉంటుంది పొలం నరకడం దొంగలు మూయడం తప్పించి? ఆ పని అయినా చేస్తానన్నా. ఇది చాలా కష్టమైన పని తమ్ముడు. నువ్వు చూడటానికి చదువుకున్నోళ్లా ఉన్నావు, నీ చదువు తగ్గట్టు ఏదైనా పని చూసుకోవచ్చుగా. ఎంత కష్టమైన పని అయినా చేస్తానన్నా. అయినా మా చదువు తగ్గట్టు ఉద్యోగాలు ఎవరు ఇస్తున్నారన్నా? చాలా మంది చదువుకున్నోళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఏదో పని చేసుకుంటే వాళ్ళు జీవనాధారం సాగిస్తున్నారన్నా. నీ పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. రా, ఇక్కడే పని చేసుకో. ఈ దొంగలన్నీ తీసుకెళ్లి అక్కడ పేర్చు. తమ్ముడు, పొద్దున్నుంచి చాలా కష్టపడ్డావు. ఇదిగో 500 రూపాయలు తీసుకొని రేపు పొద్దున్న 9 గంటలకల్లా వచ్చేయి. మా, నీకుంట్లో బాగాలేదన్నావుగా, ఇదిగోమ్మా 500 హాస్పిటల్లో చూపించుకో. ఈ డబ్బులు ఎక్కడయ్యా నీకు? కష్టపడి పనిచేసి తీసుకొచ్చానమ్మా, తీసుకో. ఏమండి, మిమ్మల్ని చూడాలని ఉందండి. నాకు నిన్ను చూడాలనే ఉంది, కానీ మీ ఇంట్లో మీ ఓళ్ళు అందరూ ఉంటారుగా, ఎలా? మా అన్నయ్య మీ ఇంట్లో లేడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. మా నాన్న మధ్యాహ్నం 2 ఆఫీస్కి వెళ్తాడు, ఆ సమయంలో వచ్చేయండి. సరే వస్తా, కానీ నేను చెప్పినట్టు చెయ్యి. సరే. అమ్మా అమ్మా, నాన్న మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ అల్లుడు మన ఇంటికి వస్తా అన్నాడమ్మా. వామ్మో, మీ నాన్న తెలిస్తే అని ఉందా? నువ్వేం భయపడకమ్మా, ఆయన ప్లంబర్లా వస్తా అన్నాడు. అవునా? అయితే నేను చూసుకుంటాలే. ఎవరా నువ్వు? సార్, ప్లంబర్ని సార్. ప్లంబర్వా? మా ఇంట్లో రిపేర్లేం లేవే. నేనే రమ్మన్నానండి, మన ఇంట్లో ట్యాపులు సరిగా పనిచేయట్లేదు. సర్లే, ట్యాపులు సరిగా పనిచేయట్లేదంట, జాగ్రత్తగా చెయ్యి. డబ్బులున్నాయా? ఆ ఉన్నీ లేండి, నేను ఇస్తాలే, మీరు వెళ్ళండి. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అల్లుడు ఇక్కడ వద్దులే, కానీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. సరే అత్తయ్య. అయ్యో, కార్కి మర్చిపోయానే. ఛా, ఏంటండి మీరు ఆఫీస్కి వెళ్ళారుగా, మళ్ళీ వెనక్కి వచ్చారు? కార్ తాళాలు ఆ బెడ్రూమ్ లో పెట్టి మర్చిపోయా. మీరున్నాండి, నేను తీసుకొస్తా. ఇక్కడ దాకా వచ్చినాండి, ఆ తాళాలు నేను తీసుకోలేనా? తప్పుకో. ఆ ట్యాబ్ లో నీళ్ళు రావట్లే, ఆ ట్యాబ్ చూడండి. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఆ ట్యాబ్ లో నీళ్ళు రావట్లేదు డాడీ, ఆ ట్యాబ్ చూపిస్తున్నారు. మేడం, రిపేర్ అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఏయ్ ఆగు, శారదా, డబ్బులు ఇచ్చావు అతనికి? ఆ ఇస్తానండి. అమ్మో, ఊపిరి ఆగినంత పనైంది. రాబాబు, డబ్బులు ఇస్తాను. అల్లుడు గారు, డబ్బులు తీసుకోండి. వద్దొద్దు, ఉంచండి. ఎరా, ఎప్పుడు నా మీద పడి ఏడుస్తారు కదరా, జాబు లేదు జాబు లేదని. ఇప్పుడు నాకంటూ సొంత ఉద్యోగం ఉంది, సొంత బైక్ ఉంది, మీరేం పీకుతున్నారా? చూసావన్నా వీడేమంటున్నాడు, మనం ఏం పీకుతున్నామో అంట. మొన్న వీడు అన్నను పీకినట్టే వీడిని కూడా 2 అప్పుడు తెలిసిద్దమ్మా వీడికి మనం ఏం పీకుతున్నాము. మన్నను కొట్టారా? మీ ఇద్దరులో ఎవరన్నా మన్నను కొట్టింది? మీ అన్నను కొట్టింది నేనేరా, ఏం పీకుతావు? మా అన్ననే కొడతావురా? ఇంకోసారి మన చోలు వచ్చారంటే ఇద్దరిని నరికేస్తా. ఏంటన్నా వీడు, వీడు అన్నంటే వీడికి పడదు, అలాంటి మనల్ని కొట్టేస్తున్నాడు. అదే స్వామి, అన్నదమ్ముల అనుబంధం అంటే. ఏంటన్నా వాడిని వదిలేసావు? ఇప్పుడే ముందు ఆట ఇప్పుడే మొదలైంది, వాడికి ముందు ఉంది ముసలమ్మ పండగ.